అపార్ట్మెంట్ లో అందరం మామూలు చిన్న 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 ఇళ్ళల్లో ఉంటాం కదా మనం మన మ్యాడ్ పైన ఉంటాయి కదా మ్యాడ్లు ఉంటాయి కదా మ్యాడ్ మీద చిన్న గింత నీళ్ళు పెట్టండి చిన్న గింత నీళ్ళు ఏదో ఒక ఫుడ్ గింజలు ఉంటాయి కదా మనం కోడిల్ క్యారీ చేస్తాం కదా అలాంటి గింజలు ఒక చిన్న గింతలో పెట్టండి పెట్టిన వల్ల ఏమవుతుంది అవి ఫుడ్ తీసుకుంటే వీటికి రోజు వస్తాయి కొన్ని రోజులు మీకు ఫ్రెండ్స్ కూడా అవుతాయి మనం స్టడీస్ బుక్స్ లో చదువుతూ ఉంటాం కదా బర్డ్స్ బికమ్ ఫ్రెండ్స్ విత్ మెన్ అని హ్యూమన్ అని సో అలాగ తోటి మంచివాడు దేవుడు ఆయన కుటుంబ సభ్యుల గురించే ఆలోచించట్లేదు ఆయన ఎలా ఏదోలా బతికేస్తే చాలు అనుకుంటున్నాడు అలాంటి సమాజంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వచ్చినా ఎంత ఎలాంటి అవరోధాలు వచ్చినా మన విశాఖపట్నంలోనే ఒక గర్వించదగ్గా ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే మనకు అర్థం కాదు గట్టి క్లాస్ పెట్టండి ప్రకృతి బాగుండాలి ఏదో చిన్న జ్వరం వస్తే జలుబు వస్తే దెబ్బ వస్తే పారేపడతాం అనుకుంటున్నాను కానీ సునామీ వచ్చింది జాగ్రత్తగా వినండి సునామీ వచ్చింది ఉదూరు వచ్చింది మొన్న చిన్న భూకంపం కూడా వచ్చింది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయనుకోండి మనం ఏమి ఆపలేం దూరంతో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందడం కోసం ఇలాంటి వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు కాబట్టి జీవరాశులు మనుగడ కోసం పిచ్చుకలు అంటే అవి చాలా చిన్నవి అవ్వచ్చు కానీ పర్యావరణంలో చిన్న చిన్న క్రిములని వాటిని ఆపడంలో చిన్న చిన్న కీటకాల నుంచి మనకు రక్షణ కలిగించడంలో పంట పొలాల నుంచి రక్షణ కలిగించడంలో పిచ్చుకలు చిన్నదైనా ఎంతో పర్యావరణం ఎంతో సహాయం చేస్తుంది దోహదం చేస్తుంది అలాంటి పిచ్చుకలు ఈ అంతరిక్షము లేకపోతే ఈ టెక్నాలజీలో భాగంగా సరైనటువంటి రక్షణ లేకపోవడం మనం అంతరించిపోతున్నాయి ఆ జాతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణ గారు చాలా కాలం నుంచి దీర్ఘకాలంగా ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారు నేరుగా మార్చి 20వ తారీఖు అమర్ గారు తీసుకుని దినోత్సవం నేరుగా మనలాంటి వారి పిల్లలకి నిన్న కేజీఎఫ్ స్కూల్కి వెళ్ళారు నిన్న పది స్కూల్కి వెళ్ళారు ఈరోజు ఉదయం నుంచి టక మనం అందరికి చెప్పుకుంటూ వెళ్దామని ఇది 4వ స్కూల్ 3వ స్కూల్ అయిపోతుంది ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ అయినంత వరకు అన్ని స్కూల్కి వెళ్ళి ఎక్కువ మంది పిచ్చుకల్ని కాపాడండి ఇలా చదువుకున్న పిల్లలందరూ తీసుకొని వచ్చి వేరే చదువుకోండి చెప్పించి నీళ్ళు పెట్టండి లేకపోతే ఇలాంటి దాని ఇలాంటి పెట్టండి లేకపోతే ఉన్న దాంట్లో కాపాడండి అని అవగాహన నేరుగా చేస్తూ సుమారు 10 లక్షల మందికి మన మొబైల్లో అందరూ గేమ్స్ చూస్తారు యూట్యూబ్లో ఒక ఇవి చూస్తుంటారు కామెడీ చూస్తారు టిక్ టాక్ చూస్తారు ఇవన్నీ చూస్తారు అది కాదు వాటి ద్వారా కూడా పిచ్చుకల్ని కాపాడుకుందాం వన్య ప్రాణులను కాపాడుకుందాం చాలా బాధ్యతగా ఉందామనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని రకంగా తీసుకున్నారు అందులో మనలో కూడా భాగస్వామ్యం చేశారు మనం ఇక్కడ బాగానే చేస్తున్నాం లాస్ట్ టైం విశ్రేకమైన అందరూ ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమం నిర్వహించాము అందుకనే మన చుట్టుపక్కల ఇందాక రాజుతో వారు చెప్పినట్టు మన చుట్టుపక్కల పిచ్చుకలు కనిపిస్తున్నాయి ఇక ఈ కనుక మనం కట్టేస్తున్నాం వారం రోజులు అయితే ఇది కనిపిస్తుంది ఆ పిచ్చుకల నుంచి నమ్మదమ్మ తిట్టడం అక్కడ కూడా ఒక 2 సార్లు కట్టాము అంటే మన ఇంటి దగ్గర కూడా అక్కడ చెప్పినట్లుగా మన ఇంటి దగ్గర కూడా ఈ కాకులు